4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. అమెరికా పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి దయనీయంగా మారిపోతుంది. ఎంతలా అనుకుంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ గమనించినట్టయితే రానున్న 2 నుంచి 4 వారాల్లో కనీసం 100,000 మంది వరకు అమెరికాలో చనిపోవచ్చు ఈ యొక్క 19 అనేటువంటి మహమ్మారి ద్వారా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ లేదంటే ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ గారు కూడా చెప్తున్నటువంటి మాట అమెరికన్ ప్రెసిడెంట్. ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం, జనాల్లో అంటే ఈ 19 అనేటువంటి మహమ్మారి ఇంత ఉధృతంగా ఇంత ప్రభావితం చూపిస్తున్నప్పటికీ కూడా లాక్డౌన్ అనేటువంటిది మొదటి నుంచి జాగ్రత్త చర్యలు ఎక్కువగా తీసుకోకపోవడమే దీనికి కారణం అనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్లస్ డాక్టర్లు చెప్తున్నటువంటి సమాచారం. కానీ ఇప్పటికి కూడా ట్రంప్ తగిన చర్యలు తీసుకోలేదు అనేటువంటి మాట ప్రజల్లో ఉన్నటువంటి మాట. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే అక్కడ కనీసం 100,000 వరకు చనిపోతారంటే ఆల్రెడీ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం రోజు రోజుకి ఈ యొక్క 19 అనేటువంటి మహమ్మారి వల్ల చనిపోతున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఇంత పెద్ద స్టేట్మెంట్, 100,000 మంది వరకు చనిపోవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్. అండ్ అంతమంది ప్రాణాలు పోయినా తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి కానీ ఆ యొక్క స్థిరత్వం కానీ ఆ దేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఉన్నాయా అనేటువంటిది చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే 100,000 మంది ప్రాణాలు ఒక రోగం ద్వారా ఒక వ్యాధి ద్వారా పోవడం అనేది చాలా పెద్ద విషయం. సో చూద్దాం భవిష్యత్తులో అమెరికా ఎలా దీని నుంచి కోలుకుంటుంది అనేది అనేటువంటి మాట. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ అలాగే స్పెయిన్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి అనేటువంటిది, మెయిన్గా ఇటలీ అండ్ స్పెయిన్ ఎలాంటి ఇబ్బందులు పడుతుంది అనేటువంటిది. అండ్ డ్రాగన్ కంట్రీతో పోటీ పడుతూ అమెరికా రోజు రోజుకి తన యొక్క వ్యాధి గ్రస్తుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. అంటే అక్కడ ఈ యొక్క మహమ్మారి ద్వారా ఎంతమంది ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు, ఎంతమంది ప్రాణాల మీదకి వస్తుంది అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అమెరికాలో ఒక విధానం అయితే ఉంది, ఒక స్టేట్లో ఏదైనా మేజర్ ఇబ్బంది వస్తే హెల్త్ ఎమర్జెన్సీ కానీ లేదంటే మెడికల్ ఎమర్జెన్సీ కానీ లేదంటే ఏదైనా నేచురల్ కలామిటీ కానీ వస్తే పక్కన ఉన్నటువంటి స్టేట్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే అమెరికాలో ఆల్రెడీ అన్ని స్టేట్స్ ఇదే రకమైనటువంటి ఇబ్బంది వల్ల బాధపడుతున్నటువంటి సందర్భం కాబట్టి ఒక స్టేట్ ఇంకో స్టేట్కి సహాయం చేయలేనటువంటి సందర్భం ఇది కాబట్టి ఎలా ఈ యొక్క ఇష్యూ నుంచి అమెరికా అనేటువంటి దేశం బయటపడుతుందా అనేది వేచి చూడాల్సినటువంటి తరుణం ఇది.